తల్లికి విషయం తెలిసింది. తెలిసినప్పుడు జైలుకి వెళ్ళింది. జైలుకి వెళ్ళి చూస్తూ ఉంది, చూస్తూ ఉన్నాడు. అమ్మ ఒకసారి ఇలా రా అన్నాడు. వచ్చినప్పుడు వచ్చింది. చెవిలో నీకు ఒక విషయం చెప్పాలన్నాడు. ఏదో చెప్తాడని చెప్పేటప్పటికీ ఇలా చెవి దగ్గరికి వచ్చేటప్పటికీ చెవి కొరికేసాడు. కోపంతో చెవి కొరికేశాడు, ఫ్రస్ట్రేషన్తో చెవిని కొరికేశాడు. వివరాల్లోకి వెళ్తే, అమ్మా నా చిన్నప్పుడే పక్కింటి నుంచి సూది తీసుకొచ్చాను దొంగతనంగా. ఆ టైంలో తప్పురా, ఈ దొంగతనం అలా చేయకూడదురా. ఆనాడు తొలి రోజునే సూది తీసుకొచ్చినప్పుడే తప్పు అని చెప్పుంటే గనక నీ కుమారుడు ఈ రోజున ఊరికామం ఎక్కేటువంటి వాడు కాదు. ఏనాడు కూడా నువ్వు గద్దించలేదు, ఏనాడు కూడా తప్పు అని చెప్పలేదు. అలా ఫస్ట్ ఏం తీసుకొచ్చాడు, పక్కింట్లో సూది తీసుకొచ్చాడు. మరుసటి రోజు మరొక ప్రాంతం నుంచి మరొకటి తీసుకొచ్చాడు. మెప్పి ఎరా మంచి దొంగతనం చేస్తున్నారా, ఎంత మేలు చేస్తారని చెప్పి నన్ను పొగిడావు. ఈ రోజున నా ప్రాణం పోవడానికి కారణం ఎవరు తెలుసా, నువ్వే. రేపొద్దున్న ఒకవేళ నీ పిల్లలు అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి నేను ఈ పరిస్థితికి రావడానికి నా తల్లే కారణం అంటే ఎంత భయంకర విషయం అండి అది. ఒకవేళ రేపొద్దున నీ పిల్లలు పాడైపోయిన తండ్రే కారణం అని అంటే నిజంగా దేవుని లెక్కడగడా. ఒకవేళ రేపొద్దున నీ పిల్లలు సత్యం నిరుక్కుండా నిత్య నరకాగ్నిగుండంలో కాలుతో ఇలా బాధపడుతున్నారు అనుకోండి, నా తల్లే కారణం ఈ నరకానికి రావడానికి. ఈ నరకానికి రావడం నా తండ్రే కారణం అంటే మనం సిగ్గుపడద్దా. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా, ఎక్స్పెషల్ తల్లులారా, మీ పిల్లలకి మంచి మాదిరిని చూపండి. దేవుని శిక్షలో బోధలో వారిని పెంచండి. మీరు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. నువ్వు మందిరానికి వస్తే వాళ్ళు మందిరానికి వస్తారు. నీవు ఇతరులకు సహాయం చేస్తే నీ పిల్లలు ఇతరులకు సహాయం చేస్తారు. నీవు కొన్ని సందర్భాల్లో అసూయతో, ఈర్ష్యతో, కపటంతో వాళ్ళ గురించి నీళ్ళ గురించి మాట్లాడుకో, నీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి తల్లుల దినోత్సవం రోజున మంచి సందేశాన్ని మనం విన్నామని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి పిల్లల్ని దేవుని శిక్షలో బోధలో పెంచుదాం. సో ఒక మాటను చెప్పనండి, తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఒకరి తల్లి మనని ఆదరించినట్లు ప్రభు మనల్ని ఆదరించేటువంటి దేవుడు.